శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణో రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానకై సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహు లోకవు జాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కాంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ పాదవజ్ర ఔద్వజాభిరాజై కాందే ముంజ జనేవూ సాజై శంకర శువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగబందన విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరిబే కో వాతుర ప్రభు చరిత్ర సునివే కో రసియ రామ లఖన సీతామను బసియా సూక్ష్మ రూప ధరిసి అహి దిఖావా వికట రూప ధరి లంక జలావా భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సంవారే లాయ సంజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హర భివుర లాయే రఘుపతి కిన్హి బహుతు బడాయి కహా భరత సమ తుమ ప్రియ భాయి సహస్రవదన తుమరో యస గావై అసి కహి శ్రీపతి కంఠ లగావై సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష యమ కుబేర దిగ్పాలు జహాతే కవి కోవిద కహి సకే కహాతే తుము ఉపకార సుగ్రీవహి కిల్హ రామ మిలాయ రాజపద దీన్హా విభీషణ మాన లంకేశ్వర భయ సబ్ జగ జాన యుగ సహస్ర యోజన పర భాను లీలోతాహి మధుర ఫల జాను
ప్రభు ముద్రికా మేలి ముఖమాహి జలధి లాంగె గయ అచరజ నాహి దుర్గమ కాజ జగతి కే జేతె సుగమానుగ్రహ తుమ్హరే తేతె రామ దులారే తుము రఖవారే హో తవ ఆజ్ఞా బిను పైఠారే సబు సుఖ లహై తుమ్హారి శరణ తుమ రక్షక కాహు కో డరనా ఆపన తేజ తుమ్హారో వావై తీనో లోక హాంకుతె కాంపై భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబు నామ సునావై సబ పీర జపత నిరంతర హనుమత వీర సంకటు సే హనుమాను చుడావై మన క్రమ వచన ధ్యాన జోలావై సబ పర రామ తపస్వి రాజా తినికే కాజ సకల తుము సాజ ఔరు మనోరథ జో కొయిలావై తాసు అమిత జీవన ఫలు పావై చారో యుగ పర తాప తుమ్హారా హై పర సిద్ధ జగతి ఉజియారా సాధు సంత కే తుమ్ రఖవారే అసుర నికందన రామ దులారే అష్ట సిద్ధి నౌ నిధి కే దాతా అసవర దీన్హ జానకి మాత రామ రసాయన తుమరే పాస సాదర తుమ్ రఘుపతి కే దాస భజన రామ కో భావై జన్మ జన్మ కే దుఃఖ బిసరావై అంతకాల రఘుపతి పుర జాయి జహా జన్మ హరి భక్త కహాయి ఔరు దేవతా చిత్తన ధరయి హనుమత్ సేయి సర్వ సుఖ కరయి సంకట హటై మిటై సభు పీర జో సుమిరై హనుమత్ బలబీరా జై జై హనుమాన్ గోసాయి కృపా కరో గురుదేవ కి నాయి యహ సతవార పాఠ కరు జోయి ఛూట్ హి బందీ మహా సుఖ హోయి జో యహ పడే హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా తులసీదాస సదా హరి చేరా కీ జై నాద హృదయ మహ డేరా జై 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 హనుమాన్ గోసాయి కృపా కరో గురుదేవ కి నాయి జై 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 హనుమాన్ గోసాయి కృపా కరో గురుదేవ కి నాయి జై 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 హనుమాన్ గోసాయి కృపా కరో గురుదేవ కి నాయి జై 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 హనుమాన్
हनुमान गोसाई कृपा करो गुरुदेव जिनाई। पवन तनय संकट हरना मंगल मूरति रूप राम लखन सीता सहित हृदय बसहु सुर भूप। ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ శ్రావణ శనివారం సందర్భంగా ఇక్కడ సారంగపూర్ హనుమాన్ టెంపుల్కి రావడం జరిగింది. చాలా మంచి, అంటే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణము, తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణము, అంటే మంచి డివైన్ ప్లేస్ ఇక్కడ. మళ్ళీ ఇక్కడ హిస్టరీ కూడా చూస్తుంటే యాక్చువల్గా ఒక పెద్ద శిల, ఆ శిలలో యాక్చువల్ న్యాచురల్గా మన ఇక్కడ రామదాస్ స్వామి గారు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సో మంచి ఇక్కడ భజన కార్యక్రమాలు కానీ, భక్తుల యొక్క మంచి ఇక్కడ యాక్టివిటీస్, ముఖ్యంగా ఇక్కడ ప్రసాద వితరణ కానీ, తర్వాత చాలా బాగుంది. సో ఇలాంటి ఆహ్లాద కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే మనకి ఇప్పుడు నిత్య జీవితంలో మనం ఏంటంటే అందరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా. సో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ముఖ్యంగా స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తర్వాత ఇట్లా టెంపుల్స్, మనకేంటంటే ఒక స్ట్రెస్ బస్టర్స్ అంటే. సో ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళడము, తర్వాత నలుగురితో కలవడము, తర్వాత మన యొక్క ఎవరో అందరు ఫ్రెండ్స్ కలవడము, నిజంగా ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. సో ఇట్లాంటి ఆధ్యాత్మిక విషయాన్ని ప్రతి ఒక్కరు డెవలప్ చేయాలి. తర్వాత మన సాంప్రదాయంలో ముఖ్యంగా ఇట్లాంటి శ్రావణ మాసము, తర్వాత లేకపోతే ఇట్లాంటి పండుగల్ని మనం సెలబ్రేట్ చేసుకున్నట్లయితే మనం ఇంకా ఎనర్జీ ఫీల్ అవుతాం, హ్యాపీగా ఉంటాం. సో అందరికీ మరొకసారి ఇక్కడ మా మేక ఇవాళ భక్తులు, తర్వాత ఇవాళ రాజకుమార్ సుందర్ గారు మెయిన్గా మేము మాకు ఇక్కడ ఈ టెంపుల్ని, టెంపుల్కి అందరినీ మేము గ్రూప్ రావడం జరిగింది. సో చాలా హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఇక్కడ దినకర స్వామి ఆధ్వర్యంలో మా మళ్ళీ మా రొటేరియన్ అండ్ మా మిత్రులు రాజ్కుమార్ సుబేదర్ గారు, మరియు పురుషోత్తం గౌడ్ గారు, తర్వాత మరి జగన్ గారు, అందరూ స్టాఫ్ అందరికీ ఇక్కడ మంచి అరేంజ్మెంట్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మారుతుంది వేగం జితేంద్రియాంబుధి మహామృతం వాతాత్మజం వానరయుతం ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపంచే. ఈరోజు చివరి శ్రావణ శనివారం సందర్భంగా మేమందరం భక్తులు కూడా నడకతో మహాబలి మహాదేవ్ శ్రీ నీలకంఠేశ్వర స్వామి యొక్క ఆలయం నుండి నడకతో మహాబలి శ్రీ సారంగపూర్ హనుమాన్జీ యొక్క దర్శనానికి నడకతో రావడం జరిగింది. అయితే దీని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం మన ఇందూరు నగరం, ఇందూరు జిల్లా సర్వాంగీణ వికాసానికి పూనుకోవాలి, అందరూ కూడా సుఖంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, ప్రతి ఒక్క క్షేత్రంలో కూడా నీరువాసులు ముందుకు ఉండాలి అనే ఒక ధ్యేయంతో ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. అయితే ఇక్కడ గుడి వాతావరణం చూసినట్టయితే అందరూ కూడా ఉత్సాహంతో, మన ఇందూరు నగరమే కాదు, ఇందూరు జిల్లానే కాదు, ఇతరాత్ర మన చుట్టూరు ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా భక్తులు ఈరోజు చాలా సంఖ్యలో పాల్గొనబోతున్నారు. అయితే దినకర స్వామి గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క భక్త బృందం ఆధ్వర్యంలో, శశి మహారాజ్ యొక్క గుడి యొక్క అర్చకులు వారి యొక్క పూజలతో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క శుభదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ సత్యనారాయణ పూజలు కానివ్వండి, ప్రసాద వితరణ కానివ్వండి, ప్రతిదీ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క మహాపుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకున్నట్టయితే వారి యొక్క కోరికలు కూడా నిర్వహిస్తారు హనుమంతుడు అని ఒక ప్రగాఢమైన విశ్వాసం. అయితే శివాజీ యొక్క గురువు శ్రీ భక్త రామదాస్ స్వామి గారు, సమస్త రామదాస్ స్వామి గారు, వారు అప్పట్లో మన హిందూ నగరంలో ప్లేగ్ ఉన్నప్పుడు దాట్యమైన అరణ్యంలో ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెద్ద శిల ఉండేది, ఆ శిలలో తపశ్చర్యతో ఈ యొక్క విగ్రహాన్ని నిర్మించారని కూడా మనకు ఇతిహాసంలో పురాణంలో తెలుస్తుంది. అయితే ఈ యొక్క పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం తెలుసుకుంటే బాగుంటుందని ఆయన జై శ్రీరామ్ జయ హనుమాన్. హిందూ నగరంలో అత్యంత ప్రతిష్టాకరమైన సారంగపూర్ హనుమాన్ దేవాలయాన్ని ఇవాళ న్యాయవాదులు డాక్టర్ రావడం జరిగింది. ఏదైతే అత్యంత ప్రతిష్ట ఈ నగరానికి సంబంధించిన హనుమాన్ గారు ఉన్నారు కాబట్టి అందరూ కూడా దర్శించుకొని ఇవాళ ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క హనుమాన్ యొక్క కృపణి పొందవలసిందిగా ప్రసాదం ఇస్తున్నారు.
సారంగపూర్ హనుమాన్ టెంపుల్లో నేను మేనేజ్మెంట్గా పనిచేస్తున్నాను, సురేష్ కుమార్. గత శ్రావణ మాసంలో భక్తులు కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి వస్తుంటారు. వాళ్ళకు అన్ని సౌకర్యాలు, వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశాము. ఇది శ్రీ దినకర స్వామి మహారాజ్ 14వ మఠాధిపతిగా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇక్కడ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులకు అన్ని సౌకర్యాలు, ప్రసాదాలు, మళ్ళీ ఇక్కడ వచ్చే భక్తుల కొరకు జాతర ఏర్పాటు, ఒక నెల రోజులు ఉంటుంది జాతర. మళ్ళీ ఇక్కడ భక్తులకు ఇక్కడ వెహికల్ కూడా అని ప్రాబ్లం కాకుండా పోలీస్ వ్యవస్థ కానీ, మళ్ళీ ఇక్కడ బజరంగ దళ వాళ్ళు కానీ మనకు సహాయ శక్తుల సహకారం అందిస్తున్నారు. ఇక్కడ ప్రసాద వితరణ కానీ, లడ్డు, పులిహోర, మళ్ళీ పిల్లలకు, వచ్చే భక్తులకు గార్డెన్ కానీ ఆహ్లాదకర వాతావరణంలో సారంగపూర్ హనుమాన్ మందిరం మేనేజ్మెంట్ను నిర్వహిస్తున్నాము. శ్రీ దినకర స్వామి గారు దాదాపు 90 సంవత్సరాలు ఉంటాడు. ఇక్కడ విజయ్ కుమార్ మేనేజర్ గారు, నేను అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాము. ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు, మంచినీటి వసతి కానీ, ఇంకా హాస్పిటల్స్ కానీ, ప్రథమ చికిత్స నిర్వహిస్తున్నారు. మనకు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు మేనేజ్మెంట్కు అందిస్తున్నారు, భక్తులకు కూడా అందిస్తున్నారు.